అలనాటి ఆనవాళ్లు ఎంతో మంది గొప్ప వ్యక్తుల మాటలు, నిర్మాత అనే ఫీలింగ్ అనేటువంటి ఏం లేకుండా చాలా ఎంటర్టైనింగ్ మ్యాన్. వారి నటన ప్రస్థానం గురించి ఏమని ప్రస్తావించారో తెలుసా? ఒక మహానటు పక్కన నటించే అవకాశాన్ని కలుగు చేసింది. ఆ జమీందార్ని ఎదిరించినటువంటి ఏకైక కథానాయక క్యారెక్టర్. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు మాటలు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే మా ఈ చిన్న ప్రయత్నమే ఈఎఫ్ఎం వారి ఆణిముత్యాలు. ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మీ మదిని దోచే మధుర గీతాలతో మేము సిద్ధం. మరి మీరు ఈనాడు ఈఎఫ్ఎం, ఇప్పుడు తిరుపతి 104 FM, వరంగల్ 104.8 FM, విజయవాడ 91.9 FM అండ్ రాజమహేంద్రవరం 92.7 FM. నర్సాపురంలో జన్మించిన ఆయన తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవ చేశారు అని చెప్పుకోవచ్చు. హాస్య చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆణిముత్యాలు అరుదైన చిత్రాల సమాహారం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము మొగుడు పెళ్ళాలు ఈ చిత్ర విశేషాలను. ఇదో వింత జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది ఒకరితో ఒకరు యుద్ధం చేసుకునే ప్రేమ. ఇదో సామాన్య జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రేమ. ఇదో విచిత్ర జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది ఒకరికొకరు దూరం అయిపోవటానికి సిద్ధం చేసుకునే ప్రేమ. ఇదో కొత్త జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది తీర్థయాత్రలతో పడుచు జీవితాన్ని వ్యర్థం చేసుకునే ప్రేమ. ఇది మరో జంట కాబోతున్న జంట. ఈ ఇద్దరి మధ్య ఉన్నది ఒకరినొకరు అపార్థం చేసుకునే ప్రేమ. ఇది ఓ యువ జంట. ఈ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ధన్యులవుతారు, ఒకరినొకరు అపార్థం చేసుకుని యుద్ధానికి సిద్ధమై పండంటి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారో చూద్దాం. కొందరు మూడు పెళ్ళాల జీవిత చిత్రమే ఈ మూడు పెళ్ళాలు. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాలు. అయితే జంధ్యాల గారు మొగుడు పెళ్ళాలు చిత్రం నిర్మాత గురించి, ఈ సినిమాలోని ఇతర పాత్రల గురించి ఆయన ఏమంటున్నారో విందాం. అలాగే ఈ సినిమా కథానాయకుడు నరేష్ పాత్ర గురించి, సినిమాలోని సన్నివేశాల గురించి ఏమంటున్నారో అది కూడా తెలుసుకుందాం. ఆద్యంతం హాస్యంతో ఎంతో ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగే మొగుడు పెళ్ళాలు ఈ సినిమాలో భానుప్రియ నరేష్ భార్యాభర్తలుగా ఆ పాత్రలో ఎంతో చక్కగా జీవించారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మీరు మాత్రం వింటూనే ఉండండి అరుదైన చిత్రాల మాలిక ఆణిముత్యాల కార్యక్రమాన్ని ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. వేటగాడు వంటి పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్స్ నిర్మించిన రోజా మూవీస్ సంస్థలో భాగస్వామైన శివరామరాజు గారు ఈ మూడు పెళ్ళాలు చిత్రాన్ని నిర్మించడం జరిగింది. దీనికి మూల కథ డాక్టర్ తంబు అని ఆయన సమకూర్చారు. పెళ్లి చూపులప్పుడు మంచినీళ్ళలో మందు కల్పించారు, అప్పలా మందు చూసి అప్సర్స్ అనుకుని మోసపోయారు. ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఊరుకోనన్నా, వీధిలో భాగవతం ఏంటి? రోడ్డు మీద జనం దోడుచుకుంటారు. చూడరా చిట్టి, ఎంత లేచి మాట్లాడుతున్నారు, నేను అప్పలమ్మనంట. నువ్వు ఏమిటమ్మా ఊరుకో? అది అలాగడ్డట్టు. నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా. అది శబాష్. పాతికేళ్ళగా చూస్తున్నావు కదా. అది మాట. కొంచెం స్క్రూ లూజ్ మనిషి కదా. అది ఎరా, నాకు స్క్రూ లూజా? శీతాకాలంలో కోచాలు అమ్ముకునేవాడు మొహన్ నవ్వును. చూస్తే ఈ సేల్స్ గర్ల్ పాత్ర ఈమెది భానుప్రియ. పౌడర్ డబ్బాలు అవన్నీ అమ్ముతూ ఉంటుంది అన్ని లెక్కి తిరిగి. సో అమ్మాయి దగ్గర పేరు కొట్టేయాలని లేదా అమ్మాయికి దగ్గర అవ్వాలని తాపత్రయంతో ఈ డబ్బాలని నేను అమ్ముతానండి నేను తీసుకుని వీడు అమ్మలేక తండ్రి దగ్గర నానా తిట్లు తిని ఆ విధంగా వాడిద్దరి మధ్య ర్యాపో డెవలప్ అవుతుంది. నమస్కారం సార్, నేను గోద్రేజ్ కంపెనీ నుంచి వస్తున్నాను. మొగలి రేకుల గుమగుమ తాజా మల్లెల పరిమళం మీకు కావాలంటే పౌడర్ సార్ తీసుకోండి, కొనండి సార్. పౌడరా? కొనాలా? అవును సార్. ఉండమ్మా, సగం రేటుకి ఇస్తాను, తీసుకోమ్మా. అదేమిటి సార్? నిన్న ఎవరో కుర్రాడు వచ్చి మా ఇంట్లో పౌడర్ ఉందన్న వినకుండా ఈ రెండు మా ఇంట్లోకి విసిరేసి వెళ్ళాడు. ఉన్నది ఒంటికాయ చుట్టుకోమ్ము, నేను ఒక్కడిని. నాకు ఇన్ని డబ్బాలు ఎందుకు చెప్పు. పౌడర్ వైనాలు ఇస్తున్నారా? అదే 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 అనమాట. మా తాతగారికి పౌడర్ అంటే చాలా ఇష్టం అండి. 24 గంటలు మొహానికి ఇంత మందని పౌడర్ రాసుకునే ఉండేవాడు. ఆయన పోయా కూడా చితి మీద పౌడర్ జలమని విల్లు రాశాడట. ఇవాళ ఆయన పోయిన రోజు ఏదో ఆయన ఆత్మశాంతి కోసం నలుగురికి ఇలా. మీరు ఇలా పంచిపెడుతుంటే నా దగ్గర ఎవరు ఉంటారు చెప్పండి. అయ్యో సారీ అండి, ఆ టెన్నెల్ ఇవ్వండి చెప్తాను. ఆ ఎదురింటికి వెళ్ళి 2 నిమిషాలు అమ్మేసి వచ్చేస్తాను. మీరు అమ్మగలరా? భలేవారే, నా ప్రతిభ మీకు తెలియదండి. మాటల్లో పెట్టి ఆడవాళ్ళకి షేవింగ్ క్రీము,
మగవాళ్ళ కుంకుమ మరణాలు అమ్మేగలను. చూస్తానండి. మీరు వింటున్నారు జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన హాస్య కథా చిత్రం మొగుడు పెళ్ళాలు. ఈ చిత్రంలో వీరభద్రరావు పాత్ర ఈ సినిమాలో ఎంతో హాస్యాన్ని పండిస్తుంది. తిట్లను కనిపెట్టి మరీ తిట్టే ఆ పాత్ర చాలా వినోదాన్ని తెప్పిస్తుంది. అంతేకాదు ఆయనకు సంబంధించిన అన్ని సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించారు మన దర్శకులు. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాల్లో మొగుడు పెళ్ళాలు ఈ చిత్ర విశేషాలను. అలనాటి మధురమైన సన్నివేశాలు, తీయతీయని జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేదే ఈ ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. ఈ చిత్రంలోని అన్ని పాత్రలు, వారి సన్నివేశాలు ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేస్తుంది. కుటుంబ సమేతంగా హాయిగా కడుపుబ్బా నవ్వుకునే చిత్రాలను తీయడంలో జంధ్యాల గారి మార్క్కి సాటి లేదు. ఆణిముత్యాలు ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఏమిటి కాకి మార్కు పళ్ళపొడం మీదన్లా ఆ నవ్వేమిటి? నవ్వే? ఏ నేను నవ్వలేనే. నేను బ్రష్ మీద పేస్ట్ ఎంత వేసుకోవాలో నీకు తెలుసు. నేను పోసుకునే వేణీళ్లలో ఎన్ని చెంబులు చన్నీళ్లు కలపాలో నీకు తెలుసు. నేను తినే కూరల్లో కారం ఎంత ఉండాలో నీకు తెలుసు. నేను ఎన్ని గంటలకు పడుకోవాలో, ఎన్ని గంటలకు లేవాలో, పాపిడి ఎటు తీసుకోవాలో, ఎప్పుడు కాఫీ తాగాలో, ఏ ఏ మందులు ఎప్పుడెప్పుడు వాడాలో, అన్ని అన్ని. ఆఖరికి రోజుకి నేను ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకోవాలో అది కూడా నీకు తెలుసు. ఇన్ని తెలిసిన దానివి ఇదొక్కటే తెలుసుకోలేకపోయేవటి పిచ్చిదానా? నన్ను ఒంటరి వాడిని చేసి నువ్వు వెళ్ళిపోయినా నేను నీలాగా నవ్వుతూ బతికేయగలను తెలుసుకోలేకపోయావా? చూడవే, ఎంత ఎంత సంబరంగా నవ్వుతున్నానో చూడవే. అది పోయిన తర్వాత నాకేమీ తోచడం లేదమ్మా. జంధ్యాల గారి హాస్య భాండాగారం నుంచి వెలువడిన ఎన్నో ఆణిముత్యాల్లో ఒకటి మొగుడు పెళ్ళాలు. ఈ చిత్రం కథే కాదు, ఇందులో వచ్చే సందర్భోచిత పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వేటూరి సుందర్రామ్మూర్తి గారి సాహిత్యం, రమేష్ నాయుడు బాణీలు ఈ సినిమాకే హైలైట్ అని చెప్పుకోవచ్చు. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాల్లో మొగుడు పెళ్ళాలు ఈ చిత్ర విశేషాలను. నరేష్ కథానాయకుడిగా తన పాత్రకు ఎంతో న్యాయం చేశారు. మరి ఆయనకు ఈ చిత్రంలో బాగా నచ్చిన పాత్రల గురించి తెలుసుకుందామా? ఒక హైలైట్ క్యారెక్టరైజేషన్ శ్రీలక్ష్మి శుభలక్ష్మి సుధాకర్ గారు. ఐ కెన్ నెవర్ అవసరమైంది కూడా ఫ్రీగా ఉంటే కొనేటం. ఒక కొబ్బరి చెట్టు ఇస్తే రెండు కొబ్బరికాయలు ఫ్రీ అంటే రేపు ఒక కొబ్బరి చెట్టు కొనుక్కోవడం, ఇట్లాంటి క్యారెక్టరైజేషన్ మీరు కామన్ గా చూస్తుంటారు. ఇదిగో ఊరికే నాన్పుడు భారం చేయకు, ఈ డ్రమ్ముకు 200 ఇస్తాను. ఈ గరిటి ఫ్రీగా ఇస్తావా లేదా? కుదరదమ్మా, ఈ చెంచా ఇస్తానన్నాను కదా, తీసుకోండి. నీ మాటే నీది కదా, పోనీ డ్రమ్ముకు 300 ఇస్తాను, గరిటి ఇస్తావా? నీ మాట కాదనలేక ఇస్తున్నాను, డబ్బులు ఇప్పించండి. యాండి ఆ సామాన్లు అమ్మేవాడు ఎంత వెరుబగులోడు చూసారా? డ్రమ్ముకు 200 ఇస్తానంటే ఈ గరిటి ఫ్రీగా ఇవ్వనన్నాడు, 300 ఇచ్చేసరికి గరిటి ఇచ్చేసాడు. ఈ గరిటి కోసం 100 ఎక్కువ ఇచ్చేవా భార్యామణి? అబ్బా ఎన్నాళ్ళకి మెచ్చుకున్నారండి. నిన్ను గనక ఏ దేశానికైనా ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే మసే, రెవెన్యూ స్టాంప్ ఫ్రీగా ఇస్తానంటే దేశాన్ని తాకట పెడతావు. వివాహ భోజనంబు, ఆనంద భైరవి, అమరజీవి లాంటి ఎన్నో ప్రముఖ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో చేరువయ్యారు జంధ్యాల గారు. సన్నివేశాలను, దానికి సంబంధించిన అంశాలను తీసుకోవడం, ప్రతిసారి కొత్తదనాన్ని అందించడం అందరినీ అలరిస్తుంది. ఆణిముత్యాలు అరుదైన చిత్రాల సమాహారం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న చిత్రం మొగుడు పెళ్ళాలు. ఇది జంధ్యాల గారి మార్క్ చిత్రం. చక్కని చిత్రాలు, అదే హాస్యభరితమైన చిత్రాలకు కథలు రాయడంలోనూ దర్శకత్వం వహించడంలోనూ ఈయనకు సాటి లేరని నాటికి నేటికి ఎందరో సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మొగుడు పెళ్ళాలు ఈ చిత్రంలో జంధ్యాల గారికి నచ్చిన సన్నివేశాల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. జంధ్యాల గారు, మరి మీకు ఈ చిత్రంలో బాగా నచ్చిన సన్నివేశాలేంటో చెప్తారా? నరేష్కి ఒక బాగుంటాడండి, ఆయనేమో తిరుపతికి యాత్ర స్పెషల్ బస్సులు నడుపుతూ ఉంటాడనమాట. ఒకసారి ఆ బస్సు ఏదో ప్రాబ్లం వచ్చి మొత్తం బస్సుడు జనాన్ని తీసుకొచ్చి వీళ్ళింటూ దింపేస్తారు. అన్ని ఫ్రెష్ గుళ్ళు, తిరుపతి గుళ్ళు. వాళ్ళు ఈ ఇంట్లో ఎంత భీభత్సం సృష్టిస్తారు అన్నది చాలా తమాషగా వచ్చిందండి. కూర్చోడు రోజు షూటింగ్ టైంలో అక్కడ మనిషికి ఎంత అని చెప్పి కొంతమంది గుళ్ళు కొట్టించాం మేము తిరుపతి పంపకుండానే. సో వాళ్ళని కూర్చోబెట్టి భోజనాలు అవి పెడుతుంటే తిరుపతి బస్సు వచ్చి ఆగింది. ఇక్కడ తిరుపతి వాళ్ళకి ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు మనం, వాళ్ళు కూడా వచ్చి కొత్త గుళ్ళు కూడా పాత గుళ్ళతో యాడ్ అయ్యాయన్నమాట. సరే వాళ్ళు భోజనాల దగ్గర కూర్చున్న వాళ్ళని ఎలా రమ్మంటామని మళ్ళీ భోజనం తెప్పించి వాళ్ళు కూడా పెట్టి ఆ గుళ్ళు కూడా వాడుతున్నాం. మొత్తం 200 గుళ్ళతో ఒక స్క్రీన్ తీయటం జరిగిందనమాట.
అనాథ రక్షక శ్రీనివాస వెంకటరమణ ఆపద్ బాంధవ మా బావ యాత్రా స్పెషల్ బస్సు నడుపుతున్నాడండి. విజయనగరం నుంచి వీళ్ళందరినీ తీసుకెళ్లి తిరుపతి, కంచి, కాళాస్తి, విజయవాడ ఇవన్నీ చూపించి తీసుకొస్తున్నాడండి. ఊళ్ళోకి రాదని బస్ చెడిపోయిందట పాపం. పెళ్లిళ్ళ రోజులు కదా, సత్రాలేవి ఖాళీలు లేవు. ఈ రాత్రికి మన ఇంట్లో తలదాచుకుంటా అని అడిగితే తలలు దాచుకుంటారా గుళ్ళు దాచుకుంటారా రాస్కల్స్? అయ్యో అలా అనకండి, పాపం వస్తుంది. తెల్లారేసరికి బస్ రిపేర్ అయిపోతుందట. గుర్తుందా? ఉందనుకోండి, ఏం చేయను. పెళ్ళయ్యాక మొదటిసారి వచ్చారు మా అక్క బావ. కులాసానా చిట్టిబాబు గారు? కులాసాయే, బాగున్నారా? ఇవ్వండి మీకోసం తీసుకొచ్చాను. మనం మాట్లాడుకుంటున్నాము మొగుడు పెళ్ళాలు చిత్రం గురించి. జంధ్యాల గారు ఇందాక వివరించిన సన్నివేశం అదేనండి. తిరుపతి గుండ్ల గురించి సంబంధించిన ఈ సన్నివేశం సినిమాలోనే అతి పెద్ద సన్నివేశమట. ఈ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నప్పుడు జరిగిన విశేషాలను, జంధ్యాల గారు ఈ సినిమాకు పడిన కష్టం గురించి చెప్తారు. ఈ సినిమాలోని మన కథానాయకుడు నరేష్. నరేష్ నటనంత సులువు కాదు, అందులోనూ హాస్య నటన చేయడం అందరి వల్ల కాదు అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నవ్వటం, నవ్వించడం ఓ కళ. ఆ కళకు ప్రాణం పోస్తున్న దర్శకులు జంధ్యాల గారు. దైనందిన జీవితంలో జరిగే చిన్న చిన్న అంశాలను ఆయన ప్రేక్షకుల ముందుకు తెచ్చే తీరు ప్రశంసనీయం. ఇంకా ఈ చిత్రంలో పాత్రల గురించి, సన్నివేశాల గురించి మాట్లాడుకుందాం. ఈ గుండ్లన్నీ తయారై, ఈ గుండ్లకు బాగా నూనె పూసారు మా వాళ్ళు. ఈ గుండ్లనన్నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు. ఎక్కడెక్కడో దొరికాయి ఆ గుండ్లు, ఎక్కడ దొరికాయో నాకు తెలియదు. ఈ గుళ్ళంతా ఏం చేస్తుంది, సీన్ అవుతుంటే నిజంగానే వాళ్ళు ఇల్లు పాడు చేస్తున్నాయి. బాత్రూమ్లు, తర్వాత ఈ నూనె పూసుకుని గోడల మీద ఇట్లా ఆనుకోవడాలు. ఓ పక్కన నేను సీన్లో తిడుతూ ఉన్నాను, అది గుళ్ళని షాట్లో హౌస్ ఓనర్ అక్కడి నుంచి ఎగురుతున్నాడు. వీళ్ళు మొత్తం గుళ్ళంతా వచ్చి మా ఇల్లంతా పాడు చేసి మొత్తం చేశారు. అందరు బయటికి పోడారు. ఒక పక్కండి నేను ఊరుకోను. రండి రండి. కోపంగా ఉన్నట్టున్నారు. కోపడకపోతే ముద్దట్టుకుంటారు ఏమిటా రాస్కెల్స్? వాష్ బేసిన్ నిండా లెట్రిన్ వెళ్ళారు. అసలు అంత ఎత్తెక్కేలా కూర్చున్నారు ఇడియట్స్. డ్రెస్సింగ్ మిర్రర్ పగలగొట్టారు. ఓవర్ హెడ్ ట్యాంకులో ఉన్న వాటర్ అంతా పీల్చేశారు. ఇంట్లో ఉన్న గంధపు చెక్కలను అరగదీసి గుళ్ళకు పూసుకున్నారు. డిపో నుంచి పాల సంచులు రాగానే ఎగబడి పీక్కుని పచ్చిపాలు తాగేశారు. ఇంటి నిండా ఉత్సలు, ఉమ్మలు, చుట్టపీకలు, బీడి మొక్కలు. చచ్చా నాన్న న్యూసెన్స్ చేశారు. ఇదేమన్నా సత్రం అనుకున్నారా? వెళ్ళండి వెళ్ళండి. సారీ బ్రదర్, వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. వస్తాను. చాలా సంతోషం. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళొస్తాను మరిది గారు. వస్తాను సార్. మాది దొంగగుండు చూడు. భక్తులు భక్తులు. భార్యాభర్తల మధ్య జరిగే సన్నివేశాలను, వారి ఆలోచనలను కళ్లకు కట్టినట్లుగా చూపించడంలో జంధ్యాలకు సరిలేరు అని అనొచ్చు. పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఉండే సాన్నిహిత్యం కాలక్రమేణా తగ్గిపోతుంది అనుకోవడం, నరేష్ తన భార్య తన మీద ప్రేమాభిమానాలు ఇవ్వడం లేదని కోపగించుకోవడం అన్న అంశం మీద తీసిన సన్నివేశం సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. కాసేపట్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు మాత్రం వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాలు. గెలిచిన జ్ఞాపకాలు, ఓడిన అనుభవాలు, వీటి సమాహారమే ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. మీరు వింటున్నారు ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. నేను మీ శ్రీలేఖ. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము జంధ్యాల గారి మొగుడు పెళ్ళాలు చిత్ర విశేషాల గురించి. ఈ చిత్రం చూస్తున్నంతసేపు మనం చూసే పాత్రలు, మాటలు, పాత్రల సన్నివేశాలు కళ్లకు కనిపిస్తున్నట్టుగా ఉంటాయి. సన్నివేశాలు చూస్తున్నంతసేపు అది మన చుట్టుపక్కలే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కథానాయక పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది భానుప్రియ. మరి జంధ్యాల గారు మన హీరోయిన్ గురించి ఏమంటారో ఆయన మాటలనే మీరు వినండి. భానుప్రియ హీరోయిన్గా చాలా చక్కటి నటన ప్రదర్శించింది. కళాసాగర్ గారి అవార్డు కూడా అందుకుంది ఈ సినిమాకు. నువ్వెందుకు ఏడుస్తావు? బుధవారం వారం దాకా రాదని నేను నేనాడవాలి. అయిన వాళ్ళు రాక రాక వచ్చారు, మంచి మర్యాద చేశారులేండి. కావాలంటే వాళ్ళిద్దరం రమ్మను, నెల రోజులు ఉండమను. ఇలా బస్సులు లెక్కన, రైళ్లు లెక్కన గుళ్ళేసుకొచ్చి ఇల్లంతా గలీజ్ చేస్తా మాత్రం నేను ఊరుకోను. విస్త నిండా వడ్డించి చివరిలో ఇంత ఇంత అశుద్ధం వేస్తారు మీరు. సాయంత్రం ఊరుకున్నారు, రాత్రి మాట్లాడలేదు. ఇప్పుడు కాసేపు ఊరుకుని ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కదా. అనవసరంగా మాట మిగిలిన వాళ్ళు అయ్యారు. లేవండి. బాగుంది నువ్వు చెప్పేది, మాట్లాడక డోర్ కుట్టేసి కూర్చోమంటావా? మన మంచం చూసావా, పరుపులు కోసారు. చచ్చా పొద్దున్న షేవింగ్ సెట్ కోసం అల్మారా తెరిస్తే అందులో గుండు నిద్రపోతుంది.
రాత్రి ఆ కుర్రాడు గూపిరాడకి చచ్చుంటే మన ప్రాణం మీదకి వచ్చేది. రాత్రి మీకు దూరంగా ఉన్ననేగా ఈ కోపమంతా. కానివ్వండి, వీళ్ళు కదా మీ ఇష్టం. పొరపాటున వాళ్ళు ఉండము నోరు జారాను. క్షమించండి మహాప్రభు, ఇంకెప్పుడు ఎవ్వరిని ఎవ్వరిని కొంపలోకి రానివ్వను. ఆఖరికి మా అమ్మ నాన్న వచ్చినా సరే గుమ్మల్లోంచి పంపేస్తాను, సరేనా? కేవలం రాత్రులు గడపడానికి పెళ్లి చేసుకున్నట్టుంది తప్ప. దిక్కదగ్గా మాట్లాడు. ఎవడైనా ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? పెళ్ళాన్న దూరంగా ఉంచి చూసుకుని ముడుచుకోవడానిక. పొరపాటున అన్నాను బాబు. ఇదిగో చూడండి, చంపలేసుకుంటున్నాను. ఇక మీరేమన్నా ఏం చేసినా నేను నోరెత్తితే. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న చిత్రం మొగుడు పెళ్ళాలు. క్లైమాక్స్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్లైమాక్స్. ఒక్క సీన్ లో పిచ్చి చూస్తుంది. ఆ పిచ్చి వల్ల మొత్తం వీడి జీవితం అంతా నాశనం అయిపోతుంది అనమాట. వీడే కడుపు చేశాడు అంటుంది. ఒక వీడి కాదో వాడో చెట్టు. ఇంకెవరో చెప్పమ్మా. దొరికిందా? మీరెవరు సార్? ప్రేమ గారికి తండ్రి గారా? కాదే, ప్రేమకి తండ్రి లేడే. ప్రేమకి తండ్రిని కాదు, కావుడు తండ్రిని. కావుడా? ఈ కొత్త క్యాండిడేట్ ఎవరు? మాయ మాటలతో నెల తప్పించి ఇప్పుడు కావుడు ఎవరంటావా? నేను ఆవిడికి నెల తప్పించానా? ఆవిడంతా ఆవిడే తప్పారేమో సార్. నేను మాత్రం తప్పించలేదు. ఒకసారి చొక్కవ్వాలండి సార్, నిజం చెప్పేస్తాను. ఇదంతా వల్లభరావు చేసిన పని. ఆ విషయం నాకు తెలుసండి. మీరు నాకు ద్రోహం చేయలేరని తెలుసు, మీరు నాటకం ఆడుతున్నారని తెలుసు. అందుకే మీ నాటకంలో నేను పాలు పంచుకున్నాను. అసలు బిడ్డ పుట్టడం వల్ల మీరు నాకు దూరం అయ్యారని ఎందుకు అనుకున్నారండి? ఆ బిడ్డకి తండ్రిగా మీరు నాకు ఇంకా దగ్గరయ్యారు. రోజా, ప్రేమ అంటే నాకు ప్రేమ. ప్రేమ వల్లభరావు నాకు అన్ని వివరంగా చెప్పారండి. మీరు చేసిన పని కంటే ఇంకో ఆడదాని వల్ల మీరు పడ్డారని నాకు తెలిస్తే నేను మీకు దగ్గరవుతానన్న మీ ఆలోచన నాకు బాధ అనిపించింది. అసలు ఆలోచన రాసుకెళ్ది. ఆ రాసుకెల్ క్షమాపణలు కోరుతున్నాడు సార్. ఇంకెప్పుడు ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వను సార్. నేను సకల కళా వల్లభరావుని కాదండి, ఉత్తి వల్లభరావుని. నటుల ఎంపిక, పాత్ర పోషణ, సన్నివేశాల రచన సినిమాకు సమపాళలో సమకూరాయి. సకుటుంబ సపరివార సమేతంగా హాయిగా నవ్వుకోగల జంధ్యాల మార్క్ ఈ హాస్యవల్లరి ప్రేక్షకుల హృదయాల్లో ఆణిముత్యంలా నిలిచిపోయింది. ఇది ఈనాటి ఆణిముత్యం మొగుడు పిల్లలు. జీవితపు మజ్లీలో ఆణిముత్యం లాంటి ఎన్నో తీపి గుర్తులు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో.